అందరికి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటారనే ఉద్దేశంతో మీ ఊరిని ఎంచుకోవడం జరిగింది. మామూలుగా మనకు ఊర్లో మన మానవుడు సంఘజీవి కాబట్టి మనం అందరము స్కాటర్ అక్కడెక్కడ దూరం దూరం కాకుండా ఒక సమూహాలుగా ఉంటాము. ఆ సమూహాలే మనకు ఊర్లైనాయి. ఆ ఊర్లో కొన్ని చోట్ల చిన్న చిన్న తాండాలు ఉంటా కూడా ఈ మధ్య గవర్నమెంట్ ఏం చేసింది, మీలాంటి చిన్న చిన్న విలేజ్లు తాండాలను కూడా ఒక వాళ్ళకు రికగ్నిషన్ ఇచ్చి ఒక గ్రామ పంచాయతీగా గుర్తిస్తే ఒక బాడీ ఉంటుంది, ఒక డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనే ఉద్దేశంతో మీలాంటి చిన్న ఊర్లను కూడా కొత్తగా పోయిన సంవత్సరం అన్ని చోట్ల స్టేట్ మొత్తము కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం జరిగింది. సో గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు గ్రామీణ వ్యవస్థ నుంచి మండల్ తర్వాత జిల్లా తర్వాత రాష్ట్రం అని ఒక హైరార్కీ ఇట్లా సిస్టమ్ ఉంది మనకు. ఐదంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో ఈ విధంగా ఒక సిస్టమ్ అనేది ఉంటుంది, దాని ప్రకారం నడుస్తుంటుంది. మీలాంటి వాళ్ళకి ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా కానీ కోర్టులను ఆశ్రయించవచ్చు, పోలీస్ స్టేషన్లను ఆశ్రయించవచ్చు. ఏ లెవెల్లో ఎక్కడ జరగాల్సిన న్యాయం అనేది అక్కడ జరుగుతుంది. ఇలాంటి ఫీల్డ్ లెవెల్లో జరిగిన ఎక్కడైనా మీకు అన్యాయం జరిగితే, మీ హక్కుల భంగం కలిగితే పెద్ద పెద్ద కోర్టులు ఉన్నాయి, మన హైకోర్టు వరకు కూడా మీ హక్కుల కోసం మీరు పోరాటం చేస్తూ వెళ్ళొచ్చు. అయితే మనకి ఈ మధ్య ఏమవుతుందంటే సంఘాలు అనేటివి ఊళ్ళల్లో ఎక్కువైపోయినాయి. సంఘాలు అనేటివి ఉండడం తప్పు కాదు. ఉదాహరణకు లేడీసు చిన్న చిన్న డబ్బులు వేసేసుకొని ఆర్థికంగా స్వావలంబన కోసం ఏం చేస్తుంటాము, గవర్నమెంటే ఎంకరేజ్ చేసింది డ్వాక్రా గ్రూపులు లాంటివి. అవి ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే తలా 10 రూపాయలు 100 రూపాయలు జమ చేసేసుకుంటే వాటితో ఒక్కొక్క నెల ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ అవసరాలకు ఆ డబ్బులు వాడుకోవచ్చు అనే విధంగా అదొక సంఘము. నీటి తీరువ సంఘాలు ఉంటాయి మనకు. నీరు ఒక్కొక్క ఏరియాలో ఉన్న ఒక కాలువ కింద ఉన్న కొంత ల్యాండ్ ఉంటుంది, దానికి ఒక సంఘం ఉంటుంది. ఒక కెనాల్ కింద కొంత ఎకరాలు కొంత పారగం ఉంటుంది, దానికి సంబంధించిన సంఘం ఉంటుంది. ఇట్లా ఒక ఊరున్న తర్వాత వివిధ రకాల సంఘాలు అనేటివి ఉంటాయి. ఏ సంఘానికి కూడా మీ ఊరుకు అంటే ప్రభుత్వం మీద కానీ ఇంకా మీ అందరి మీద కానీ అతీతం కాదు. చట్టానికైనా న్యాయానికైనా అతీతం ఏది కాదు. వాళ్ళ వాళ్ళ పరిధిని వరకే అది. ఇప్పుడు డ్వాక్రా సంఘం ఉందంటే అందులో ఉన్న సభ్యులకు అన్యాయం జరగకుండా, సభ్యులకు ఒకరికి డబ్బులు ఒకరికి మిస్యూజ్ కాకుండా, ఒకరు ఎక్కువ తీసుకొని ఒకరు తక్కువ తీసుకోకుండా, నెంబర్ల వారికి ఎవరికి ఏ నెల రావాలో ఆ నెల ఎట్లా తీసుకుంటామో. అలాగే నీటి సంఘాలు ఏం చేస్తుంటాయి, నీరు అనేది పైనుంచి కిందికి వచ్చే విధంగా అందరికి సమానంగా వచ్చే విధంగా, ఒకవేళ ఒక సంవత్సరం ఒక క్రాప్ మొత్తానికి అందరికి ఇవ్వలేని పొజిషన్లు ఉంటే కొన్ని కొన్ని ఊళ్ళో ఏం చేస్తుంటారంటే ఈ సంవత్సరం ఇటువైపు ఉన్న వాళ్ళకి 50 ఎకరాలకు పార్కాన్ చేసేద్దాము, నెక్స్ట్ వచ్చే యాసంగిలో వేరే వాళ్ళకి చెప్తామని ఇలా రకరకాల అండర్స్టాండింగ్స్ ఉంటాయి. సో కొత్తగా మన దగ్గర ఈ జిల్లాలో దురదృష్టం ఏంటంటే మేడం అన్నట్టు ఇది ఒక సాంఘిక దురాచారం లాంటి పరిస్థితి ఏంటంటే ఇంత చదువుకున్న కంప్యూటర్లు సెల్లులు యూట్యూబ్లు చూసే ఈ రోజులలో మీ దగ్గర ఈ ఏరియాలో పర్టికులర్లీ మన జిల్లాలో ఈ గ్రామ అభివృద్ధి కమిటీలు విలేజ్ డెవలప్మెంట్ కమిటీస్ అండ్ విడిసీలే బాగా వెల్ నోన్. అంటే మీకు ఈ గ్రామ అభివృద్ధి అన్నా కానీ విలేజ్ డెవలప్మెంట్ అంటే కూడా ప్రజలకు కొందరికి అర్థం కాదు. ఎందుకంటే ఇట్ ఈస్ షార్ట్ ఫామ్లో బాగా విడిసీ అని పాపులర్ అయిపోయింది అది. ఈ విడిసీ కమిటీ అనే వాళ్ళు సమాంతర ప్రభుత్వాన్ని పాలిస్తున్నారు. అంటే వీళ్ళకు చట్టంతో సంబంధం లేదు, న్యాయ వ్యవస్థతో సంబంధం లేదు. వాళ్ళు ఏ శాసనము నా మాటే శాసనం అని అన్నట్టుగా సినిమాలలో అన్నట్టు డైలాగ్ను వాళ్ళు దాన్ని అమలు పరుస్తున్నారు ఊళ్ళల్లో. విడిసీ అనేది ఒకరు రాని ఎన్నికైతే ఆ 1 ఇయర్ ఆయనదే రాజ్యం, ఆయనే రాజు, ఆయనే మంత్రి, ఆయన ఏం చెప్తే అదే శాసనం. ఆయన చెప్పిన వాడు రావాలి, ఆయన వద్దన్నవాడు వెళ్ళిపోవాలి. ఆయన ఎవరు పని చేయమంటే వాళ్ళు చేయాలి, లేదంటే వెళ్ళిపోవాలి. ఎవరికి ఇష్టం లేకుండా ఊరు వెళ్ళాలి. ఒకవేళ లేకుంటే ఎటువంటి శిక్షలు అంటే అతనితో ఎవరు మాట్లాడొద్దు, అతని ఇంటి ఫంక్షన్కి ఎవరు పోవద్దు, అతని ఇంట్లో ఎవరైనా చనిపోయినా కానీ పోవద్దు, అతన్ని ఎవరు పిలవద్దు, ఇట్లా ఇలాంటి నియమాలు పెట్టడం. ఒకవేళ వీటిని ఉల్లంఘిస్తే కఠినమైన శిక్షలు, 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు జరిమానా వేయడం. తర్వాత ఈ సంబంధించిన ఈ ప్రాసెస్లో ఏదైనా ఖర్చు అవుతాయి గ్రామానికి విడిసి వాళ్ళకు, ఆ ఖర్చులన్నీ అతని మీదనే వేయడం, ఆ ఖర్చులు అతనే భరించాలని చెప్పి అతన్ని శాసించడం. ఇలాంటి దుర్మార్గపు నిర్ణయాలు తీసుకొని ప్రజలు గవర్నమెంట్ ప్రజల యొక్క శ్రేయస్సు కోసం పథకాలు తీసుకొస్తుంటుంది. ప్రజలకు ఎంత తక్కువ ఖర్చు అవుతే అంత మంచిది అని చెప్పి ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొస్తుంది. ఒక్కొక్కరు మీరు చూస్తున్నారు 1000 2000 రూపాయల పథకాలు ఎందుకు ఇస్తున్నది, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నది, వాళ్ళు చేసుకోలేని పరిస్థితులు ఉన్నారా అని చెప్పి వాళ్ళకు సహాయంగా ఉంటుంది ఓల్డ్ ఏజ్లో అని చెప్పి ఇస్తుంది. బట్ ఈ వ్యవస్థ వచ్చిన తర్వాత దాంతో సంబంధం 2000 వాళ్ళ ఆదాయం ఎంత ఉంది అనేది సంబంధం లేదు వాళ్ళకు. వీళ్ళు ఈ తప్పు చేసినారు, వీళ్ళు శిక్షించాలి. ఈ శిక్షించడానికి పోలీసులు దాని కేసును నమోదు చేయడానికి ఉన్నారు, పరిశోధన చేసి న్యాయస్థానం ముందు పెట్టడానికి పోలీసులు ఉన్నారు, వ్యవస్థ ఉంది. ఆ న్యాయస్థాన వ్యవస్థలో ఈ పోలీసులు ఎంక్వైరీ చేసిన రిపోర్టు అనేది ప్రాపర్గా ఉందా లేదా,
అది ఆ ముద్దా ఎవరినైతే చెప్పినారో ఆ ముద్దా నిజంగా న్యాయం తప్పు చేసినాడా లేదా సాక్ష్యాధారాలను చూసి న్యాయ వ్యవస్థ వాళ్లకు శిక్షించడం శిక్షలో శిక్షణ అంటే కఠిన కారాగార శిక్ష లేకుండా ఇంత ఫైన్ అని చెప్పి వేయడం అంటే ఒక్కొక్క నేరాన్ని బట్టి దాన్ని దానికి మనకు శిక్ష స్మృతిని బట్టి ఆ శిక్షలను బట్టి వాళ్ళు చేసిన నేరాన్ని బట్టి వాళ్లకు ఆ శిక్ష వేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ మీ ఊళ్ళల్లో వీళ్ళే శిక్ష చేసేస్తున్నారు. పోలీసు వ్యవస్థకు సంబంధం లేదు, న్యాయ వ్యవస్థకు సంబంధం లేదు, ఎంక్వైరీ కూడా అవసరం లేదు. ఒకరు వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అమలు చేయడానికి వాళ్ళు ఒంటెద్దు పోకేళ్లాగా నిర్ణయం తీసుకోవడము, అది అమలు చేయకపోతే శిక్షించడం. సో ఇది ఎక్కడ చట్టబద్ధత లేదు దీనికి, బీడీసీ అనేదానికి చట్టబద్ధత లేదు. ఇలాంటి వాళ్ళు చోట మేము ఏం చేస్తున్నామంటే ఇలా ఎవరినైతే విక్టిమ్ గా చేసి అంటే వాళ్ళను ముద్దాయిలో తీసేసి వాళ్ళ ఊళ్ళో ఈ తప్పు చేసినాడని శిక్షించి వాళ్ళ దగ్గర డబ్బులు సొల్చిన దగ్గర బీడీసీల మీద మేము 384 కింద అంటే ఎక్స్ట్రాషన్ కింద అంటే డబ్బులు అడిగి బెదిరించి డబ్బులు తీసుకున్నాడు అన్న సెక్షన్ లో పెట్టేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. కాబట్టి అది దానికి ఎలాంటి చట్టబద్ధత అనేది లేదని మీ విషయం గుర్తించాలి. మీరు మీరు ఎన్నుకునే విధానం అంటే గ్రామ అభివృద్ధి కమిటీ ఏంటంటే ఎలా ఉండాలంటే ఆ అభివృద్ధి కమిటీ వల్ల ఊరికి బాగు జరగాలి. అంటే రోడ్డు బాగాలేదంటే ఆ కమిటీ వాళ్ళు ముందుండి ఆ సర్పంచ్ గారిని ముందు పెట్టి ఆ రోడ్డుకు ఏ విధంగా నిధులు తీసుకురావాలి, ఒకవేళ నిధులు వచ్చేయడానికి టైం పడుతుంది, గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అవ్వడానికి టైం పడుతుందంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి మనం అప్పటివరకు టెంపరీ ఏం చేసుకున్నాం, తలా 10 రూపాయలు వేసుకున్నాము, ఎవరైనా ఆసా ఒకరు ట్రాక్టర్ ఇస్తారు, ఒకరు డోజర్ ఇస్తారు, ఒకరు మట్టి ఇస్తారు, ఇట్లా తలా ఒకటి చేసుకుని ఆ రోడ్డు బాగు చేసుకుందాం. అట్లా ఇప్పుడు ఊళ్ళో చేయాల్సిన పనులు బీడీసీ చేయదలుచుకుంటే ఎన్నో పనులు ఉన్నాయి. ఇప్పుడు ఊళ్ళో కల్లాలు లేక రోడ్ల మీద బీటీ రోడ్ల మీద డాంబర్ రోడ్ల మీద మీరు తప్పని పరిస్థితులలో ఆ వడ్లు ఆరబోసుకోవాల్సి వస్తుంది. కల్లాలు లేక ఎవరికి ఒక సరైన జాగాలు ఎక్కువ లేక ఉన్నది 2-3 ఎకరాలు ఉన్నదో ఆసామి ఆయన 6 ఎకరము 2-3 గుంటలు అట్లా కల్లాలు పెట్టాంచలేని పరిస్థితులు ఉంటారు. కాబట్టి ఇలాంటి సమస్యలను తీసుకొని ఊళ్ళో కామన్ ఏరియా ఎక్కడుంది, గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడుంది, ఎంఆర్ఓ గారిని అడిగి తెలుసుకొని ఆ ల్యాండ్ను బాగు చేసుకుందాం, ఇక్కడ కల్లాలు ఏర్పాటు చేసుకుందాము అని ఆలోచన చేసే విధంగా ఆ విధంగా ఆలోచన ఉండాలి. ఇప్పుడు రోడ్ల మీద డామర్ రోడ్ల మీద పోయడం వల్ల డామర్ రోడ్ల మీద ఆరబోయడం అనేది ధాన్యం ఆరబోయడం అనేది చాలా పెద్ద తప్పు. కానీ మేము పోలీసులము మేము మీద కేసు పెట్టవచ్చు, కానీ మీకు అవగాహన కల్పించాలి, మిమ్మల్ని శిక్షించొద్దని చెప్పి ఊళ్ళల్లో మీకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే మన పిల్లలే, మీ కుటుంబ సభ్యులే, మీ బంధువులే అదే రోడ్డు మీద రాత్రిపూట పోతే ఆ కుప్పలకు తాకి ఆ ధాన్యం మీద నుంచి బండ్లు పోయి స్కిడ్ అయ్యి జారి కింద పడి చనిపోయిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. మొన్నటి మొన్న దర్పల్లి దగ్గర ఒక వ్యక్తి సిరికొండ మండలంలో రాత్రిపూట కుప్ప ఏచిన తర్వాత రాత్రిపూట కుప్పలాగా ఏర్పాటు చేశారు. ఆ కుప్పకు సైకిల్ మోటార్ తాగి తండ్రి కొడుకులు ఇద్దరు పోతుంటే ఇమ్మీడియట్గా అక్కడే తండ్రి చనిపోవడం జరిగింది, కొడుకుకు తీవ్రమైన గాయాలైనవి. దానివల్ల నష్టపోయేది మనమే. అందుకే దయచేసి ఆ రోడ్ల మీద పోయకుండా గ్రామ అభివృద్ధి కమిటీతోని సర్పంచ్ గారితోని ఒక కోఆర్డినేషన్ చేసుకొని సర్పంచ్ గారును లేదంటే ఎంఆర్ఓ గారిని అడిగి ఊళ్ళో ఎక్కడ కామన్ ఏరియా ఉంది, ఎక్కడ కొంత తలా ఒక చేయిస్తే ఇప్పుడు మీ ఊళ్ళో అందరు కలిస్తే ఒక 10 ఎకరాల మందం ఎక్కడన్నా చేసుకోలేరా, ఒక డోజరో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే ఆడ కళాలు ఏర్పాటు చేసుకుంటే ఈ ఒక కమ్సకం ఒకటి రెండు ప్రమాదాలు నివారించగలిగినా కానీ ఒక చావన్న ఆపగలిగిన అవుతాము, ఒక ఇద్దరు ముగ్గురు కన్నా యాక్సిడెంట్ కాకుండా మనం ఆపగలిగిన వాళ్ళం అవుతాం. సో ఇలాంటి ఇష్యూస్ ఎన్నో ఉన్నాయి ఊళ్ళో. ఇలాంటివి టేకప్ చేయకుండా ఆటోలో వస్తున్న వాళ్ళ దగ్గర ఆయన డబ్బులు వసూలు చేయాలి, నీళ్లు పోస్తున్నాడు వీడు కాబట్టి వీని దగ్గర వీనికి డబ్బులు వసూలు చేయాలి, తర్వాత బెల్ట్ షాప్ నడుస్తుంది కాబట్టి వాని దగ్గర డబ్బులు, ఇట్లా ఊళ్ళల్లో వీళ్ళే గవర్నమెంట్ వేసే దానికంటే కూడా ఎక్కువ పన్నులు వేస్తున్నారు. పన్నులు వేసి అధికారం ఎక్కడ ఎవరిచ్చారు? మీ ఊళ్ళో ఉన్న సర్పంచ్కే పన్ను ఇంటి పన్ను తప్ప వేరే పన్నులు వేసి వసూలు చేసే అధికారం లేదు. న్యాయస్థానాలకే కేసును బట్టి కేసులో జరిగిన తప్పుకు శిక్ష వేసేటప్పుడు మాత్రమే కొంత శిక్షగా ఫైన్ వేసే అధికారం ఉంటుంది. అలాంటిది వీళ్ళు ఊళ్ళో ఏది నడవాలన్నా ఇప్పుడు రాష్ట్రాలలో బార్డర్లలో చెక్ పోస్టులు ఉంటాయి. ఒక రాష్ట్ర మహారాష్ట్ర నుంచి ఒక సాధించారు అని మేము అనుకున్నాము. అయితే ఈ మధ్య పేపర్లలో తరచుగా వింటున్నాం కదా, మీకు కూడా తెలుసు అందరికీ, సాంఘిక దురాచారాలు మాత్రం దూరం అవ్వట్లేదు. కుల వ్యవస్థ అయితేనేంటి, ఆ బహిష్కరణలు అయితే ఏంటి, మాతో పాటు మీరు కూడా అందరు పేపర్ చదువుతున్నారు కదా, తెలుస్తుందా మీకు ఈ విలేజ్ డెవలప్మెంట్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పింది మాకు వచ్చిన మాకు తెలుస్తున్నది ఏంటంటే వాళ్ళు చెప్పిందే వేదం అంటున్నారు, వాళ్ళు చెప్పింది వినకపోతే ఫైన్లు వేస్తున్నారు, అవి కూడా 1 లక్ష 2 లక్షలు 50 వేలు. తర్వాత వాళ్ళ మాట వినని వాళ్ళని ఊరి నుంచి బహిష్కరించడం, ఆ బహిష్కరించిన వాళ్ళతో ఎవరన్నా మాట్లాడితే మళ్ళీ వాళ్ళకి ఫైన్ వేయడం, ఇదంతా కూడా అంటే రాజ్యాంగ స్ఫూర్తికి చాలా భంగకరం. అంటే మనమంతా కూడా రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయట్లేదు.
రాజ్యాంగం ఏం చెప్తుంది, ఇప్పుడు మనం ఎక్కడో పాకిస్తాన్లోనే ఎక్కడో లేం కదా, మనమంతా కూడా రాసి లేదు. ఎందుకంటే రాజ్యాంగం అనేది ఏ ఒక్కరి కోసమో రాసింది కాదు, దేశ ప్రజలందరూ కూడా హక్కులతో ఎవరికి సంబంధించిన హక్కులతో వాళ్ళు ఉండాలని చెప్పేసి మన రాజ్యాంగం రాసుకున్నాం, ఎవరికి ఇబ్బంది కాకూడదని. కానీ అటువంటి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఈరోజు మనం ఊళ్ళలో చూస్తున్నది ఏమిటి అంటే కుల బహిష్కరణలు, తర్వాత ఊరి నుంచి వెళ్ళేయడము, నాన్ కోఆపరేషన్, ఎవరు వాళ్ళకి సహాయ సహకారాలు అందించకపోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే అసలు మనం మనుషులుగానే చెప్పుకోవడానికి సిగ్గుచేట అనమాట. ఎందుకంటే హ్యుమానిటీ అనేది మనంతా ఫస్ట్ థింగ్ ఏంటి, మనుషులం. ఏ నేషన్ అన్నా కానివ్వండి, ఏ దేశాల ఈ దేశమా ఈ ఊరా ఈ రాష్ట్రమా ఇవన్నీ కాదు, ఫస్ట్ ఏంటి మనం హ్యూమన్ బీయింగ్ అంటే మానవత్వంతో నిండి ఉండాలి. మనం అంతా గురజాడ అప్పారావు గారు ఏం చెప్పారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్న. దేశంలోనే దానికి నిండవత్వం ఎక్కడో ఏమీ లేదు, మనమే దేశం, మన మనుషులమే దేశం. దేశం అంటే ఏమై, మన డెవలప్మెంటే దేశం డెవలప్మెంట్. అయితే మన మధ్య ఈ విభేదాలు ఉండకూడదు. తర్వాత ఏవైతే హక్కులు రాజ్యాంగపరంగా ఏవైతే హక్కులు అందరికీ ఉన్నాయో అవన్నీ అందరికీ సంక్రమిస్తాయి, అది ఏ ఒక్కరి సొత్తో కాదు. అయితే ఈ హక్కులు అనేటప్పటికి ఏమవుతుందంటే, ఇప్పుడు వీడీసీల ద్వారా బాధింపబడుతున్న వారు ఉన్నారని మనం చెప్పుకుంటున్నాం కదా, అయితే పెట్టుకున్న వీడీసీలు ఎవరు? వీడీసీలని అపాయింట్ చేసుకుంది మీరే, గ్రామ ప్రజలే కదా. సమస్య ఉన్న చోటే పరిష్కారం కూడా ఉంటుంది. మరి అటు ఇప్పుడు బహిష్కరించారు అని మనకి వచ్చే కంప్లైంట్ అయితే ఏంటి, హైకోర్టు వాళ్ళు చూసిన విధానం అయితే ఏంటి? ఎందుకంటే హైకోర్టు అనేది 99 మందిని చూడదు, ఒక్కడు హక్కు నాకు భంగకరమైంది అని హైకోర్టుకు వెళ్ళినా హైకోర్టు వాడి తరఫునే మాట్లాడుతుంది. ఎందుకంటే హక్కులు భంగపరిస్తే హైకోర్టు ఊరుకోదు, దాని పనే అది. ఎవరి హక్కులు కూడా ఎటువంటి భంగం లేకుండా అందరూ కూడా అవేల్ చేయాలి హక్కులు అనేది వారి యొక్క ఉద్దేశం. కాబట్టి 99 మంచి పనులు చేసిన వీడీసీ అయినా కూడా ఒక గ్రామ బహిష్కరణ లేకపోతే ఫైన్ లేయడం వలనో ఒక వ్యక్తి హైకోర్టు దాకా వెళ్తే హైకోర్టు వీడీసీల గురించి, వాళ్ళు చేసిన మంచి పనుల గురించి ఆలోచించట్లేదు. ఈ ఒక్కడి హక్కులు ఎందుకు ఈయన ఊళ్ళో ఉండకూడదు అని అడుగుతున్నాయి. దానికి సమాధానం మన వీడీసీల దగ్గర ఏముంటుంది, ఒక్కళ్ళు వెళ్ళినా ఒక్కళ్ళ గురించి ఆలోచిస్తుంది హైకోర్టు. 99 మంచి పనులు చేసిన వీడీసీల గురించి ఆలోచించదు. అంటే ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు వస్తున్నటువంటి ఈ హైకోర్టు ఆర్డర్స్ అయితే ఏంటి, ఇన్నాళ్ళు అంటే ఆ సమస్యలు మీ మధ్యలోనే ఉన్నాయేమో మాకు తెలియదు, లేకపోతే వీడీసీలు మంచిగా పనిచేసి కూడా ఉండొచ్చు, దాన్ని మేమేమీ అనట్లేదు. కాకపోతే ఎప్పుడైతే ఒక ప్రాబ్లం అరేజ్ అవుతుంది మన ఊరి ప్రజల నుంచి అన్నప్పుడు, ఖచ్చితంగా ఈ విలేజ్ డెవలప్మెంట్ కమిటీస్ అనేది పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అందరికీ బాగున్నట్టు చేస్తే సమస్య లేదు కదా, సమస్య ఉన్నప్పుడే వాళ్ళు హైకోర్టు దాకా పోతున్నారు. కాబట్టి ఈ విలేజ్ డెవలప్మెంట్ కమిటీస్ ఇక్కడ ఈ ఊరనే కాదు, ప్రతి ఊళ్ళో జనరల్గా ఏంటంటే ఈ నిజామాబాద్లో కొన్ని జిల్లాల్లోనే ఉంది, ఆర్మూరు డివిజన్ ఆర్మూరు వైపు ఇక్కడ కూడా ఉందని విన్నాం. అందుకే ఈ ఏర్పాటు ఈ మీటింగ్ ఏర్పాటు ఇక్కడ చేయడం జరిగింది. ఇలా కొన్ని ప్రదేశాల్లోనే ఉంది, ఇప్పుడు గోధుమ వైపు లేదన్నారు, వాటి వైపు మీటింగ్లు పెట్టట్లేదు. ఉన్న ఎక్కడైతే ప్రాబ్లమేటిక్గా ఉంటున్నాయో వీడీసీలు అక్కడనే ఈ మీటింగ్లు అనేవి ఏర్పాటు చేసి ప్రజలకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము ముందుకు వచ్చాము. అలాగే మనకి పోలీస్ వ్యవస్థ ఉంది. నమస్కారం, ఈరోజు మేము ఇక్కడ ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఇప్పటికీ మీకు మేడం సార్ ఇద్దరు వివరించారు. ఈరోజు ఇక్కడ లీగల్ ఎయిడ్ క్లినిక్ అనేది ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. అలాగే నరేందర్ గారిని మేము పిఎల్బీగా కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది. సో మీకేమన్నా అంటే న్యాయపరమైన సలహాలు సూచనలు కావాలంటే మీరు ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్లో మీరు వచ్చి అలాంటి సలహాలన్నీ కూడా తీసుకోవచ్చు. అలాగే న్యాయ సేవాధికారి సంస్థ తరపు నుంచి మేము ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయడం వెనుక ఉద్దేశం ఏంటంటే మీకు అందరికీ అంటే న్యాయపరమైన విషయాల పట్ల కూడా అవగాహన కల్పించడం, అంటే ఏది చేస్తే నేరం కాదు అనేది కూడా ముందు మనకు తెలియాలి. ఇప్పుడు ఏసీపీ సార్ అన్నారు రోడ్ల మీద వడ్లు పోయడం అన్నది తప్పు, అదొక నేరము, దానివల్ల ఎవరికన్నా ఏదన్నా ఇబ్బంది అయ్యి ఒక ప్రాణం పోయినా దెబ్బలు తగిలినా కానీ దాని కింద ఐపీసీ సెక్షన్ 304 పార్ట్ 2 కింద కేసు నమోదు చేస్తే కనీసం 10 సంవత్సరాలకు తక్కువ కాకుండా శిక్ష పడుతుంది. కానీ అది మీరు ఎంతమందికి తెలుసు? మీకు తెలిసింది ఏంటంటే మాకు ఎక్కడా స్థలం లేదు కాబట్టి రోడ్ల మీద ఆరిపోస్తున్నాం అంటారు. మీ వైపు నుంచి చూస్తే మీరు కరెక్టే, నిజమే, గవర్నమెంట్ నుంచి కూడా మీకు సహాయ సహకారాలు ఉండాలి, లేదా ఒక కళ్ళం ఏర్పాటు చేసుకునే పరిస్థితి మీకు ఉండాలి. అది లేదు కాబట్టి రోడ్డు మీద బీటీ రోడ్డు మీద అయితే మామూలుగా 3 రోజుల్లో 4 రోజుల్లో పట్టే ఎండడానికి పట్టే టైము మీకు అక్కడ 1-2 రోజుల్లోనే అయిపోతుంది. రోడ్ల మీద కాబట్టి ఎవరు అడగరు, మేమే పోసేసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది
మొత్తం ఈ ఆరుమూరు వరకు కూడా అన్ని రోడ్లు సగం రోడ్లు వడ్ల కుప్పలతోనే నిండిపోయి ఉంటున్నాయి. రాత్రి మేము ఆరుమూరు వెళ్ళొస్తుంటే కూడా ఆ దగ్గరకు వచ్చే వరకు వడ్ల కుప్పలు కనిపించట్లేదు. దాని మీద పైగా నల్ల పట్టలు కప్పేస్తున్నారు. చీకట్లో మోటార్ సైకిల్కి ఎంత లైట్ వెళ్తురు ఉంటుందండి, దగ్గరకు వచ్చేదాకా కనిపించదు. అలాంటప్పుడు ఒక ప్రాణం పోతే ఆ కుటుంబాన్ని మీరు పోషించగలుగుతారా? ఎవరి ప్రాణమైనా తీసే హక్కు మనకి లేదు కదా. ప్రాణం పోసే ఇది మనకి లేనప్పుడు ఒక ప్రాణానికి కూడా మనం అంటే విలువ ఇవ్వాలి. అట్లాంటివన్నీ అంటే మీకు ఇది చేస్తే నేరం అని తెలియకపోవచ్చు. ఆ నేరానికి శిక్ష ఉంది, కోర్టుకి కేసు కోర్టు దాకా వెళ్తే శిక్ష పడుతుంది అనేది కూడా చాలామందికి తెలియకపోవచ్చు. కాబట్టి ఇట్లాంటివన్నీ తెలియజెప్పడం కూడా మేము ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయడం వెనుక ఉద్దేశం. అట్లాగే ఈ మధ్యకాలంలో చాలా చట్టాలు వచ్చాయి, గృహహింస చట్టం అని, వరకట్న నిషేధ చట్టం ఎప్పటి నుంచో ఉంది. వీటన్నిటి గురించి కూడా మీకు అందరికీ సమగ్ర అవగాహన ఉండాలి. అంటే ఏది నేరం కిందకు వస్తుంది, ఏ నేరం చేస్తే అంటే ఎలాంటి పని చేస్తే అది నేరమైతే దానికి ఎంత కాలం శిక్ష పడుతుంది అని ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. తల్లిదండ్రుల్ని చూడపాల్సి ఉండదు, అంటే మన మైండ్ ఇది కరెక్ట్ ఇది తప్పు అని కరెక్ట్గా డిసైడ్ చేసే కెపాసిటీ ఉండదు. అందుకనే ఒక ఏజ్ లిమిట్ పెట్టారు. కానీ అది మనం పిల్లలు ఏంటంటే పిల్లలు సరదా పడుతున్నారని ఇంట్లో బండ్లు ఇచ్చేస్తాం. ఇప్పుడు పిల్లలు ఎట్లున్నారంటే మనం ఇవ్వకపోయినా ఏదో పడుకొని నిద్రపోతున్నట్టు ఎప్పుడో కీస్ తీసుకొని వెళ్ళి ఆ బండి నడిపేసుకొని వస్తారు. అట్లాంటప్పుడు ఏమన్నా యాక్సిడెంట్ అయితే పరిహారం కూడా రాదండి, నష్టపరిహారం కూడా రాదు, తిరిగి మీ మీదే కేసులు పెట్టడం జరుగుతుంది. ఇంత చేసి పెంచుకుంటున్న పిల్లలు అలాంటి రోడ్డు యాక్సిడెంట్లోనే ఏదన్నా అయిపోతే బాధ కూడా మనకే. సో తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో స్ట్రిక్ట్గా ఉండాలి. పిల్లలు అడిగారు కదా, సరదా పడ్డారు కదా, ఒక్క రౌండే కదా, పక్కనే కొట్టు కదా, అక్కడ దాకా వెళ్ళొస్తారు అని అంటే ఒక్క నిమిషం చాలండి యాక్సిడెంట్ అవడానికి. అది మనకి రేపు తీరని నష్టం కలిగించవచ్చు. అందుకని తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో నీకు లైసెన్స్ వచ్చే వరకు బండి ఇవ్వను అని చెప్పి గట్టిగా అట్లాగే ఉంచాలి. పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు, ఒకటి రెండు సార్లు ఏడుస్తారు, మొండికేస్తారు, కానీ మనం మన నిర్ణయానికి కట్టుబడి ఉన్నాము అని అంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా వింటారు, ఇంకా వీళ్ళు వినరు ఇవ్వరు అని చెప్పేసి. ఇట్లాంటివి కొన్ని మనం ఇంటి నుంచే మొదలు పెట్టాలి. అట్లాగే ఈ రోజుల్లో చూస్తున్నాం చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని లేకుండా అత్యాచారం కేసులు ఎన్ని చూస్తున్నాం. ఒకరోజు కూడా పేపర్లో మనం ఇట్లాంటిది లేకుండా చూడట్లేదు, అవునా? మరి ఎందుకు అన్ని కేసెస్ మనకి రిజిస్టర్ అవుతున్నాయి? మనకి ఎవరింట్లో వాళ్ళకి మనం అందరం మంచిగానే ఉన్నాం అనిపిస్తుంది. మా ఇంట్లో అమ్మ నా కొడుకు బంగారం, వీడు బయటకు వెళ్తే ఏం చేయడనుకుంటాం. కానీ అందరి కొడుకులు బంగారం అయితే మరెవరు చేస్తున్నారు ఈ నేరాలన్నీ? అంటే మనము ఆ ఇంట్లోంచే మన పిల్లలకి అవగాహన కల్పించాలి. ఇంట్లో తల్లిని చెల్లిని గౌరవంగా చూడడం నేర్పించిన రోజు ఖచ్చితంగా ప్రతి వ్యక్తి బయటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఆడపిల్లని అదే గౌరవంతో చూస్తాడు. ఇక్కడ ఇంతమంది అబ్బాయిలు ఉన్నారు, ఎవరైనా మీ చెల్లి నడిపించారంటే మీరేం చేస్తారు చెప్పండి? ఏం చేయరా? ఏం చేస్తారు చెప్పండి? ఇదేం కోర్టు కాదు, ఇక్కడ మీరు చెప్తే ఏం శిక్షలేసేది ఏమి ఉండదు. ఎవరికైనా మీకు కోపం వస్తుందా రాదా? అంటే మరి మన చెల్లిని ఎవరైనా ఏడిపించారంటే మనం వెళ్ళి వాడిని నాలుగు బాధేసి వస్తాము, వీలైతే నాలుగు ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్తాము, వాడికి వార్నింగ్లు ఇస్తాము, అన్నీ అవుతుంది. మరి ఆ పని మనం చేస్తే, అంటే మన చెల్లె అయితే ఒకటి, ఎదుటి వాడి చెల్లె అయితే ఒకటినా? అదే చెప్తున్నా, అందుకే అంటే మనం మన ఇంట్లోంచే మనము ఏదైనా మొదలు పెట్టాలి. తల్లిదండ్రులు చెప్పాలి ఆడపిల్లల్ని ఎట్లా చూడాలి.